అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అండ్ మై సన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడి జన్మదినం శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా కాబట్టి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా అండి. అందరూ ఈ పండుగని మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆనందంగా, సకుటుంబ సపరివార సమేతంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సో మేము కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామండి. నేనైతే మా అయాన్ బాబుని కృష్ణుడిలాగా తయారు చేయడానికి చాలా ప్రయత్నించానండి, నా వల్ల కాలేదండి. అస్సలు వాడు కుదురుగానే ఉండట్లేదు అనమాట. ఎంతవరకు చేయగలనో అంతవరకు అయితే చేశాను, కానీ సింపుల్గా అసలు చేయలేకపోయారండి. వాడిని నీట్గా కృష్ణుడిలాగా రెడీ చేద్దాము, ఫొటోస్ అవి తీసుకుందాము, హ్యాపీగా అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, కానీ అస్సలకి నా వల్ల కాలేదండి. వాడు అసలు కుదురుగానే ఉండట్లేదు అనమాట, చెప్పిన మాట కూడా వినట్లేదు. సో మంచిగా ఇప్పుడైతే ప్రస్తుతానికి నిద్రపోతూ ఉన్నాడండి. సో ప్రస్తుతానికైతే నీట్గా స్నానం అది చేసేసాం కాబట్టి ముందుగా అటుకులతోని అటుకుల లడ్డు చేస్తానండి. కృష్ణుడికి చాలా ఇష్టం కదా, సో అటుకుల లడ్డు చేసి ముందు స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టేసుకొని తర్వాత మాట్లాడతాను మీతోని. అటుకులు లడ్డు చాలా ఈజీ నేనండి చేయడం, పెద్ద ఎక్కువ ప్రొసీజర్ కూడా కాదండి. నేనైతే ఈరోజు కొన్నే చేస్తున్నానండి, అటుకుల లడ్డు ఎక్కువ అయితే చేయట్లేదు. ఎందుకంటే కొంచెం నెయ్యి బెల్లం అన్నీ వేస్తాం కదా, సో మా ఇంట్లో అందరికీ బాగా కోల్డ్ అయిందండి, జర్నీలు అవి చేసి వచ్చాయి కదా, సో అందుగురించనే దేవుడికి ప్రసాదం వరకు పెట్టడానికి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉన్నాను అనమాట అండి. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను అటుకులు. ఏం లేదండి, అవి అటుకుల్ని జస్ట్ నార్మల్గానే డ్రై రోస్టేనండి, కొంచెం అలా వేయిస్తామన్నమాట బాండీలో వేసుకుని. నెయ్యి ఏమి వేయాల్సిన పని లేదండి, కొంచెం క్రిస్పీ అయ్యేలాగా అనమాట. మనం చేతి వేలతో తీసుకున్నప్పుడు మధ్యలో ఇలా తునిగేలాగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. సో వేగిని అండి, ఒకసారి మనం వేగిని అని చూసుకోవడానికి ఒకసారి ఒకటి రెండు అటుకులను ఇలా తీసుకుని మనము ఇలా మధ్యలోకి తుంచినప్పుడు క్రిస్పీగా అలా టక్కన తునిగిపోతే అయిపోయినట్టేనమాట అండి. సో అదే అండి, ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తూ ఉన్నాను. అలానే చూసారు కదా, కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అనమాట అండి. కొంచెం అటుకులు మామూలుగా కొంచెం మెత్తగా ఉంటాయి కదా, సో మనం అలాగా డ్రైగా అలా రోస్ట్ చేసినప్పుడు, ఒకసారి అలాగా డ్రై రోస్ట్ చేసినప్పుడు కొంచెం ఈజీగా క్రిస్పీగా తయారవుతాయి అనమాట. ఈ టైంలో వీటిని తీసేస్తానండి, తీసేసి వేరే బౌల్లోకి తీసుకుంటాను. ఇది మనము నెయ్యిలో ఏమీ వేయించమండి, నార్మల్గానే వేయిస్తామన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఇదే బాండీలోని కొంచెం నెయ్యి తీసుకుంటానండి. నెయ్యి తీసుకొని ముందు జీడిపప్పుని వేయించి పెట్టుకుంటాను. లడ్డూలు మనం చేస్తాం కదా మనము, సో అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటాయి కదా, సో అందుకని అనమాట. సో మామూలుగా కిస్మిస్ కానీ ఇంకా మనం అన్నీ వేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నేను జీడిపప్పు మాత్రం వేస్తున్నానమాట ఈరోజు ఆ లడ్డూల్లో. సో జీడిపప్పుని కొంచెము రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకుంటాను అనమాట అండి. మనకి కొంచెము డెసికేటెడ్ కోకోనట్ కావాలండి. సో నేను ఇంట్లోనే కొబ్బరిని మిక్సీ పట్టి కొంచెం లైట్గా పౌడర్లాగా చేసుకున్నాను. యాక్చువల్గా తురుముకోవచ్చండి, నేను కొంచెం తురమడానికి టైం పడుతుంది అనేసి కొంచెం మిక్సీలో పట్టానమాట. సో అందుగురించి అనేసి కొంచెం మెత్తగా అయింది. యాక్చువల్గా మనం కావాలంటే తురుముకోవచ్చండి, తురుముకొని వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇలా జీడిపప్పుని అయితే రోస్ట్ చేస్తూ ఉన్నానండి నెయ్యిలో ఇవి వేయించేసి పక్కకు తీసి పెట్టుకుంటాను అనమాట అండి. సో ఇవి పక్కకు తీసి పెట్టిన తర్వాత ఈ నెయ్యిలోనే అండి, ఇంకా నెయ్యి ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. ఈ నెయ్యిలోనే నేను డెసికేటెడ్ కోకోనట్, అదండి డెసికేటెడ్ కోకోనట్ ఉంది కదా కొబ్బరి బూర అంటాం కదా, సో అదనమాట. ఎండు కొబ్బరేనండి ఇది, పచ్చి కొబ్బరిన కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఎండు కొబ్బరే వేసాను అనమాట అండి. సో జస్ట్ ఊరికే అండి, ఎక్కువసేపు అవసరం లేదండి, మెత్తగా అది పౌడర్ లాగా అయింది కాబట్టి ఎక్కువసేపు మనము వేయించాల్సిన పని లేదండి. జస్ట్ అలా కొబ్బరి బూరన వేసేసి స్టవ్ కట్టేసేయచ్చు అనమాట అండి. మామూలుగా ఒకవేళ మీరు తురుముకున్నది కనుక వేస్తే ఒక్క సెకండ్ అలా వేయించండి. నేనైతే స్టవ్ ఆపేసానండి, ఆపేసి కొద్దిసేపు అలాగా ఉంచానమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ పడదామండి. కొంచెం అటుకులు కూడా చల్లారాయి అనమాట, సో అటుకులు చల్లారాయి, అలాగే ఈ కొబ్బరి బూరి కూడా మనము వేసుకున్నాం కదా నెయ్యిలోని, సో అది కూడా చల్లారింది అనమాట అండి. సో ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకుంటాను ఒక వన్ బై వన్. అటుకులు వేసానండి,
తర్వాత కొబ్బరి బూర వేసాను. మనకి టేస్ట్కి తగ్గట్టు బెల్లం అండి, చక్కెరైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే చెప్పాను కదండి అందరికి జలుబులు చేసినాయి అనేసి, సో అందుగురించి అనేసి నేను అదే బెల్లం తీసుకున్నానమాట అండి. మీకు నేను చూపించడం మర్చిపోయానండి, నేను అందులో యాలకుల పొడి కూడా వేసానండి, అది నేను రికార్డ్ చేసుకోలేదు. సో అదే అనమాట అండి, సో యాలకుల పొడి కూడా వేసాను అనమాట అండి. మిక్సీ పట్టేటప్పుడు యాలకులు కూడా వేసేసి మొత్తం పౌడర్లాగా చేసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు ఇంకా ఇందులో మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని కూడా, సో వీటిని కూడా వేసేసి అందులో మనం మామూలుగా లడ్డు చేసుకున్నట్టే బాల్స్ లాగా రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం అనమాట అండి. చాలా ఈజీ అనమాట అండి. ఒకవేళ మనం ఇలా అటుకులు లడ్డులాగా చేసుకోలేకపోతే అటుకులు బెల్లం ముక్క అయినా పెట్టవచ్చు అండి స్వామివారికి. అటుకులు అంటే ఆయనకి ఇష్టం అంటారు కదా. లేదంటే కొంతమంది అటుకులు పాయసం కూడా చేస్తారండి, అటుకులు పాయసం కూడా స్వామివారికి ఇష్టమే అనమాట. లేదు అని అంటే అటుకుల్లో వేడివేడిగా పాలు కొంచెం బెల్లం ముక్క వేసి కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు అండి. మన ఇష్టం అండి, మన సదుపాయాన్ని బట్టి మనం ఏవైనా చేసి పెట్టుకోవచ్చు అండి. అసలు ఏమీ మనకి చేయడానికి కుదరలేదు అని అనుకుంటే కొంచెం అటుకులు అలా పెట్టేసి బెల్లం పెట్టుకుంటూ దండం పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఓపిక ఉంది లేదంటే చేయగలమా అని అనుకుంటే అటుకులు పాయసం చేసుకోవచ్చు, లేదంటే ఇలా అటుకుల లడ్డూలాగా చేసుకోవచ్చు. సో మనము అదే అండి, మనకి ఆ రోజు వీలుని బట్టి అండి, మనం ఏది చేసినా కూడా స్వామివారికి అయితే హ్యాపీనే కాబట్టి. సో అదే అనమాట అండి, ఇంకా ఆయనకు అటుకులు ఇష్టమని అటుకులతోనే నేను అయితే అటుకుల లడ్డూ చేస్తూ ఉన్నానండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ, సింపుల్ ప్రొసీజరే అనమాట. మీరు కూడా ఎప్పుడైనా చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట అండి. నేనైతే తక్కువే చేశానండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 6 నుంచి 7 లడ్డూలు అయితే వస్తాయన్నమాట. సో దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టేసుకుని తలా ఒకటి తినేస్తే సరిపోతుంది అనేసి అండి. ఇంకా ఇంట్లో స్వీట్ అనుకోండి, పిల్లలు అలా తినాలని అంటారు కదా. సో ఇప్పుడు అందరూ కొంచెం జలుబులు దగ్గులు చేస్తున్నాయి అనేసి ఆ ఉద్దేశంతోనే నేను తక్కువే చేశానన్నమాట అండి. అదే అండి, సింపుల్గా నేను మీడియం సైజులోనే లడ్డూని బాల్స్ లాగా చేసుకున్నానమాట అండి. సో అదే అనమాట, ఒక చిన్న బౌల్లో అయితే ముందు తీసి పెట్టేసి మూత పెట్టి పెట్టేస్తాను. దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేరే దేవుడి దగ్గర పూజా బౌల్ ఉంటుంది కదా, సో అందులో తీసి స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట. ఫస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకుంటానండి. ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేయాలి కదా, పూలు అన్నీ పెట్టుకుని దేవుడి దగ్గర అంతా రెడీ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడతామన్నమాట అండి. సో అదే అండి, ఈరోజు కృష్ణాష్టమి రోజు అయితే నేను నైవేద్యం ఇంకా వేరే ఏమీ చేయలేదండి, జస్ట్ అటుకుల లడ్డు మాత్రమే చేశాను. అదే అనమాట అండి, అటుకులు లడ్డు పెట్టేస్తే స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చి దండం పెట్టుకుంటామన్నమాట. అదే అండి, నెయ్యి నేను లడ్డు చేస్తూ ఉన్నాను కదా, సో వెనక చేతికి వేళ్ళకి కూడా అంతా నెయ్యిలాగా బాగా అతుక్కుంటూ ఉందన్నమాట అండి. సో అదే అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా ఒకసారి ఇలాగా అటుకుల లడ్డు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. మన నార్మల్ లడ్డు ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ ఉంటుందండి. ఆ లడ్డుకి లడ్డుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ టేస్ట్లో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక లడ్డుతో అయితే ఆగలేరనమాట, అంత బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి ఎప్పుడైనా. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి రోజు అయితే మా అయాను బాబు రోజుల బాబేనండి, అప్పటికి మేబీ 25 డేస్ ఆ 26 డేస్ ఉంటాయనుకుంటా అండి. సో అప్పుడే 1 ఇయర్ అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ డ్రెస్ అయితే తెచ్చామండి వాడికి, కృష్ణుడు డ్రెస్ తెచ్చామన్నమాట. అప్పుడు మరీ చేతులకు కూడా రాకుండా అంత చిన్నగా ఉన్నాడండి వాడు. సో మాకు కుదరలేదన్నమాట, జస్ట్ ఊరికే కొన్ని అలాగ లైట్గా అలంకారం అలా చేసి జస్ట్ ఒక ఫోటో వీడియో అయితే తీసుకోగలిగాను. ఇప్పుడైతే అసలు వాడు రెడీ అవుతాడో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, చేసి చూడాలన్నమాట. రెడీ చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను, వాడు రెడీ అవుతాడో లేదో తెలియదు మరి. సో అదే అండి, చెప్పాను కదా నేను కొన్నే చేశాను అనేసి, మొత్తం ఒక 6 లడ్డూలు అయితే వచ్చినాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. నేను చిన్న గ్లాసే తీసుకున్నాను కదా, సో 6 లడ్డూలు వచ్చినాయి అన్నమాట. ప్రస్తుతానికి మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి, ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట అండి. మొత్తం పువ్వులన్నీ మార్చేసి వేరే పువ్వులు అవి పెట్టేసుకుని దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు నైవేద్యం టైంలో ఇవి పెట్టేస్తానమాట, వేరే బౌల్లో వేసి ఇస్తాను. సో ప్రస్తుతానికైతే మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. ఇంకా మా వాడిని కూడా రెడీ చేయాలి, మా చిన్న కృష్ణుని రెడీ చేయాలి, టైం పడుతుంది కాబట్టి.
సో అదే అండి. ఇంకా మా వారైతే స్నానం అది చేశారండి. స్నానం అది చేసిన తర్వాత ఇక దేవుడి దగ్గర అంతా ఆయన రెడీ చేసుకున్నారనమాట అండి. పువ్వులు అన్నీ మార్చేసి పువ్వులు అవన్నీ పెట్టేసి దీపారాధన అంతా చేశారు. చేసిన తర్వాత చెప్పాను కదండి, నేను అటుకుల లడ్డు చేశాను కదా, సో నైవేద్యంగా పెట్టి ఇచ్చానమాట అండి. ఇంకా మా వాడిని రెడీ చేసే బాధ్యత ఉందండి, ఆయన్ని రెడీ చేయాలి. చిన్ని కృష్ణుడి లాగా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఆయన ఎంతవరకు రెడీ అవుతాడో తెలియదు, చూడాలి. పూజ అయిపోయిందండి, మేము పూజ చేసేసుకున్నాం అన్నమాట. మా వారు స్నానం చేసిన తర్వాత పూజ అంతా చేసేసారు. ఇక నేనైతే అటుకుల లడ్డు చేశాను కదండి, సో అదే నైవేద్యం పెట్టేసి ఇంక దండం పెట్టుకున్నామన్నమాట అండి. సో ఈరోజు ఇంతే అండి, ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయట్లేదు. పైగా అందరూ కొంచెము అన్నవరం నుంచి వచ్చిన తర్వాత కొంచెం అందరికీ హెల్త్ అప్సెట్ అయిందనమాట అండి. సో అందరు కొంచెం డల్గానే ఉన్నారు, రికవర్ మోడ్లో ఉన్నారనమాట. సో కృష్ణాష్టమికి ఇంకా స్వామివారికి ఇష్టమైన అటుకుల లడ్డు చేసేసి నైవేద్యం పెట్టుకొని ఇంక దండం పెట్టుకున్నామన్నమాట అండి. ఇప్పుడైతే మా అయాన్ని రెడీ చేయాలండి. సో అదే పెద్ద టాస్క్ అనమాట. వాడిని నీట్గా కృష్ణుడిలాగా అలంకారం చేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుందాము అని నాకు ఆశ అనమాట. కానీ వాడైతే నన్ను నీళ్లు తాగిస్తున్నాడండి. అంటారు కదా, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు అంటారు కదా, సో అదే చేస్తున్నాడండి. నా వల్ల అయితే కావట్లేదన్నమాట. ఆల్రెడీ 10 మినిట్స్ నుంచి చేస్తూనే ఉన్నాను, రెడీ చేస్తూనే ఉన్నాను. నేను పెడుతున్నాను, వాడు లాగేస్తూ ఉన్నాడండి. ఆ కింద అయితే ఆ లాల్చి అంటారు కదా, సో అది మాత్రం వేసుకున్నాడు అనమాట. సో ఇంకా దండలు అవి అయితే వేశాను. పైన అయితే వాడికి మొకటం పెడుతూ ఉన్నానమాట అండి. వాడు లాగేస్తున్నాడు అనమాట, నేను పెడుతున్నాను వాడు తీసేస్తున్నాడండి. అస్సలకి 1-5 మినిట్స్ కూర్చోవడం, వాడి గోల తట్టుకోలేక మళ్ళీ ట్రై చేయడం అనమాట అండి. అలాగే ట్రై చేస్తూనే ఉన్నాను. 30 తిప్పలు తిప్పెట్టాడండి వాడైతే, చూస్తున్నారు కదా. అదేమంటే ఏడుస్తాడు అనమాట గట్టిగా పెడుతూ ఉంటే. వాడికి లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్నోడు కదండి, అప్పుడు జస్ట్ డేస్ బేబీ అనమాట అండి, 21 డేస్ ఆ 25 డేస్ చిన్నోడు అనమాట. అప్పుడు ఇవన్నీ వాడికి పెద్ద సైజు కదండి. మేము చాలా చిన్న సైజు తీసుకొచ్చినా కూడా రోజుల్లో పిల్లవాడికి అవి పెద్దగానే ఉంటాయి కదండి. సో అవన్నీ సెట్ చేయడానికి కుదరలేదన్నమాట. వాడి చేతిలోకే రాకుండా అంత సన్నగా బక్కగా ఉన్నాడండి. వాడు అండర్వెయిర్తో పుట్టాడు కదా, పుట్టడం కూడా. సో 20 డేస్ కంటే చాలా బక్కగా ఉన్నాడు అనమాట అండి. 2 కేజీస్ 2.4 అట్లాగే ఉన్నాడు అనమాట యాక్చువల్గా. సో ఆ చేతిలో కూడా రాకుండా ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ పెట్టి ఫొటోస్ తీసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించినా, అలాగే కొంచెం లైట్గా నేనైతే తీసాను, ఫొటోస్ కూడా తీశానమాట లాస్ట్ ఇయర్ కూడా. సో ఈసారి కొంచెం పెద్దోడయ్యాడు కదా అని అనుకుంటే అస్సలు కుంచుకోవట్లేదండి, నా వల్ల అయితే కావట్లేదన్నమాట. చూసారు కదా, అన్నీ పీకేస్తూ ఉన్నాడు అనమాట అండి వాడు. అదేమంటే ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నాకు తెలిసి వీడిని మొత్తం నీట్గా రెడీ చేసి అయితే నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీయడానికి ఈ సంవత్సరానికి కాకపోవచ్చండి. నాకే విసుగొచ్చేసింది అనమాట, ఇంకెందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని అనుకున్నాను. అయినా ఒకసారి ట్రై చేద్దాం మళ్ళా అని అనుకున్నాను అనమాట. ఈలోపు మా వారు అన్నారు, ఉండు నేను కూడా ఒకసారి వచ్చి ట్రై చేస్తాను అని అన్నారు. కానీ వాడు అసలు కుదురుగా చెప్పిన మాట వింటాడని అయితే నేను అనుకోవట్లేదండి. అన్నీ మొత్తము తీసామండి, మొత్తం సెట్ అంతా ఉందన్నమాట. మామూలుగా కృష్ణుడు గెటప్కి సెట్ అంతా వస్తుంది కదా, సో నేను పెడుతుంటేను వాడు అస్సలు పెట్టించుకోవట్లేదండి. మొత్తం అసలు అన్నీ లాగేస్తున్నాడు, చేతితో తీసేస్తూ ఉన్నాడు, అసలు చెప్పిన మాట మొత్తానికి వినట్లేదు అనమాట అండి. వాడికి ఏదో పెడుతున్నారు, ఏదో అన్నీ అడ్డంగా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వాడికి. ఫ్లూట్ కూడా చూడండి, ఇసురు కొడతాడు వాడు, పట్టుకోవట్లేదు. నెమలి పించం అవన్నీ ఉన్నాయన్నమాట అండి. కానీ వాడిని రెడీ చేయడానికే వాడు రెడీ అయ్యే మూడ్లో లేడనమాట, అస్సలు వాడికి ఇష్టం లేకుండా ఉంది. ఇంకా సరేలే, నేను అదే అనుకున్నానండి, మొత్తం ముందైతే నీట్గా రెడీ చేద్దామని అనుకున్నానులే. కానీ ఇంకా వాడికి ఇష్టం లేకుండా వాడిని ఇబ్బంది పెడుతూ ఎందుకులే అనేసి ఇంకా నేనే వద్దు ఎందుకులే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాము అనే మైండ్ సెట్లోకి వచ్చేసాను అనమాట. సో చూడండి, నేను ఏమి చేయకపోతేమో మంచిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పట్టుకుని ఏమైనా రెడీ చేద్దాం అనుకుంటే ఏమో ఊహని కేకలు పెట్టేస్తూ ఉన్నాడు అనమాట, కుక్క తిప్పుకోకుండా. సో అదే అంది, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారంటారు కదా, సో అలా చేసి కూడా వాడేమీ రెడీ అవ్వలేదండి. అది చూడండి హైలైట్ అనమాట, అంత ఇబ్బంది పెట్టి కూడా రెడీ అవ్వలేదు వాడు. అదే అనమాట అండి, ఇంకా వాడు ఇంకా రెడీ చేయడం నా వల్ల కాదులే అనేసి ఇంకా అనుకున్నామన్నమాట. సో ఈరోజు ఇంకా లంచ్ అది చేసుకున్న తర్వాత ఈరోజు మూవీకి కూడా వెళ్ళాలండి. కార్తికేయ 2 మూవీకి కూడా మా వారు టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసున్నారనమాట. సో సినిమా బాగుంది అని చెప్పారు కదా, సో అందుకని. సో చూడండి నెమలి పించం ఎంత బాగుందో. సో అదైనా పట్టుకుంటాడేమో, ఆ ఫొటోస్ అవి తీయమని చెప్దాము ఒక ఫోటోలాగా అలా అని అనుకుంటే అస్సలు వాడు దాన్ని వంక కూడా చూడట్లేదు. కాకపోతే ఆ ఫ్లూట్ అయితే పట్టుకున్నాడు అనమాట.
అదే అండి, అస్సలు చూడండి నేను పెడదాము ఇలా అని రకరకాల యాంగిల్స్ డిఫరెంట్గా అట్లా పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి, కానీ వాడికి అస్సలు ఇష్టం లేదన్నమాట. నేను పట్టుకోవడానికి వస్తేనే, టచ్ చేయడానికి వస్తేనే వాడు పెద్దగా ఎడ్ చేస్తున్నాడండి. వాడి దెబ్బకు భయం వేస్తుందన్నమాట టచ్ చేసి ఏదైనా పెట్టాలంటే కూడా. సో ఇంకెందుకులే తీసేస్తాను అని అనేసి నేను తీసేస్తూ ఉన్నాను. ఇంకెందుకు వాడిని ఏడిపించటం అనేసి ఇంక మామూలు వేరే డ్రెస్ వేసేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట అండి. సో అదే అండి, ఇంకా ఈరోజు అయితే పూజ వరకు అయిపోయిందనమాట. ఇంకా వంట అది చేసుకోవాలి. వాడికి స్నానం చేపించేప్పుడు డ్రెస్సు తడవుతుంది అనేసి డ్రెస్ మార్చుకున్నాను అనమాట అండి. సో మళ్ళీ ఇంకా డ్రెస్ వేసుకోవాలి. ఇంకా లంచ్ అది కూడా రెడీ చేయాలన్నమాట. సో 3:00 మూవీ కాబట్టి సో అప్పటి వరకు లంచ్ చేసుకొని తినేస్తే తర్వాత బయలుదేరచ్చు. మా వాడైతే చెప్పిన మాట వినలేదండి. ఈరోజు అయితే నేను వాడిని కృష్ణుల్లాగా రెడీ చేయలేకపోయాను. సో ఓకే అండి, ఈ వీడియో లెంది అయిపోతుంది కాబట్టి రేపు కంటిన్యూషన్ వీడియో పెడతానండి మూవీకి వెళ్ళడం అదంతా కూడా. సో ఈరోజు ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తానండి. మీరు మాత్రం రెగ్యులర్గా మా వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మీ వేరేమైనా సజెషన్స్ కానీ సలహాలు కానీ ఇవ్వాలని కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.